హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సిఈసి సర్వీసెస్ తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోయే మరో కొత్త విషయం ఏమిటంటే పిఎంజి రిజిస్టర్ చేస్తున్న వారికి కొంతమందికి మార్జినల్ పేమెంట్ అనేది హోల్డ్ చేయటం జరిగిందనమాట. అయితే హోల్డ్ చేయబడినటువంటి ఆ అమౌంట్ని మనం తిరిగి మరలా ఎలా మన డిజిపే అకౌంట్కి తెచ్చుకోవచ్చు? ముందుగా మీ కంప్యూటర్లో నుండి గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. డిజిటల్ సేవ అని టైప్ చేయండి. డిజిటల్ సేవ పోర్టల్ మీద క్లిక్ చేయండి. లాగిన్ అవ్వండి. మీరు పైన సర్చ్ బార్లో సిఈసి ఒలింప్యాడ్ అని టైప్ చేసి మీకు కింద వస్తుంది కదా, సిఈసి ఒలింప్యాడ్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. చూడండి, సిఈసి ఒలింప్యాడ్ అనే పోర్టల్ అన్నమాట. లాగిన్ యాజ్ విఎల్ఈ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ న్యూ స్టూడెంట్ అని ఉంది. పిఎంజి దిశ మార్చ్ పేమెంట్ ఎందుకు ఆగిందండి అంటే, ఇంతకుముందు పిఎంజి దిశ వెబ్సైట్లో ఒక అప్డేట్ అనేది స్క్రాలింగ్ అవుతా మనకి కనపడేది. అదేంటంటే ఎవరైతే పిఎంజి దిశ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఒలింప్యాడ్లో 10 మంది స్టూడెంట్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే వారికి అమౌంట్ పడుతుంది, లేదంటే పడదు అనే అప్డేట్ అనేది అక్కడ రావటం జరిగిందనమాట. చాలామందికి దీని గురించి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రతీ నెల వచ్చినట్లుగా అమౌంట్ అనేది డిజిపేకి వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఈ మార్చి నెల పేమెంటు చాలా తక్కువ మందికి మాత్రమే పడింది. ఎవరికి పడిందండి అంటే, ఎవరైతే ఒలింప్యాడ్లో 10 మంది స్టూడెంట్స్ని రిజిస్ట్రేషన్ చేస్తారో వారికి మాత్రమే పడింది. అయితే మీరు ఇప్పుడు చేయవలసిన విషయం ఏమిటండి అంటే, మీరు సిఈసి ఒలింప్యాడ్లో ఒకరి తర్వాత ఒకరిని 10 మంది స్టూడెంట్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మీరు దాని స్క్రీన్ షాట్ తీసి మీ డిస్ట్రిక్ట్ మేనేజర్కి దాని స్క్రీన్ షాట్ పంపించి, మీరు డిస్ట్రిక్ట్ మేనేజర్కి ఫోన్ చేసి నాకు పిఎంజి దిశ మార్చి నెల పేమెంటు హోల్డ్ అయ్యింది, నేను 10 మంది ఒలింపియాడ్ స్టూడెంట్స్ని రిజిస్ట్రేషన్ చేసి మీకు స్క్రీన్ షాట్ పెట్టాను అని చెప్తే వారు దాన్ని స్టేట్ టీంకి పంపించడం జరుగుతుంది. స్టేట్ టీం దాన్ని వెరిఫై చేసి మీకు కొద్ది రోజుల్లో మీ పేమెంట్ అనేది మీ యొక్క డిజిపేకి వేయటం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించండి. మీకు మరిన్ని సందేహాలు ఉంటే కనుక కింద మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి, మీ డౌట్స్కి సమాధానం అక్కడ ఇవ్వబడుతుంది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.